హాయ్ అండి. చాలామంది అడుగుతుంటారు, జబర్దస్త్ చేసుకొని ఆ సినిమాలు చేసుకుంటూ ఉండొచ్చు కదా, నీకెందుకు ఈ పాలిటిక్స్ గురించి వీటి గురించి మాట్లాడడం అని. అంటే బేసిక్గా నేను చాలామంది లాగే నేను కూడా బాగా చదువుకున్నాను. ఒక సబ్జెక్ట్ విన్న వెంటనే నేను అర్థం చేసుకోగలను. ఆ అర్థం చేసుకున్న దాన్ని చాలా గొప్పగా మాట్లాడి అవతల వాడికి కూడా అర్థం అయ్యేలా చెప్పగలను. అది నాకు చాలా ఇష్టం. అలాంటి ప్రసంగించటం ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టం. అంటే ఏదో నాలుగు స్కిట్లు చేసుకొని నాలుగు సినిమాలు చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, అదే జీవితం అంటే నా మనసు ఒప్పుకోదు. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తికి సపోర్ట్ చేయడంలో నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ ఒక్క విషయంలో నన్ను వదిలేను బాస్, నేను అంతే. ఇంకా ఇలా ఈ సినిమాని అలాగే నా జబర్దస్త్ రీ ఎంట్రీని మీరు అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా నేను ఒక విషయం చెప్తాను, అది మీ కొంత నచ్చే వాళ్ళకి నచ్చుద్ది, లేకపోతే నచ్చకపోవచ్చు. నా వంతు బాధ్యతగా నేను చెప్పేది చెప్తున్నాను. ప్రతి ఇంట్లో ఒక చదువుకున్న అబ్బాయి ఉంటాడు, వాళ్ళందరూ అర్థం చేసుకొని చదువుకొని వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్తారని చెప్తున్నాను. ఇది మీ ఇంట్లో ఒక పేపర్ తీసుకోండి, ఆ పేపర్ మీద మూడు కాలమ్స్ గీయండి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అని, ఇంకో పక్క జగన్ గారు అని, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు అని మూడు పేర్లు రాయండి. వాళ్ళ ముగ్గురికి డిఫరెన్సెస్ రాయండి, అంటే వాళ్ళ పాజిటివ్స్ నెగిటివ్స్ మొత్తం రాయండి. అందులో ఎవరికి ఎక్కువ పాజిటివ్స్ ఉంటాయో వాళ్ళకి ఫ్యూచర్లో మీ ఎలక్షన్స్లో మీ ఓటును వాళ్ళకి వేయండి. మనస్సాక్షిగా ఆ పాజిటివ్స్ నెగిటివ్స్ మీరు మనస్సాక్షితో రాయండి. ఎవరికైతే ఎక్కువ పాజిటివ్స్ ఉంటాయో వాళ్ళకే ఫ్యూచర్లో మీ ఓటేసి గెలిపించండి, అది ఎవరైనా సరే. ఇంకా ఇంకో విషయానికి వస్తే, ఈ నెల 25వ తేదీ మిస్టర్ మజ్ను మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు గాను అఖిల్ గారు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి చేశారు, ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో కానీ, ఫైట్స్ విషయంలో కానీ, అలాగే లవ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్లో ఆయన చేసిన పర్ఫార్మెన్స్కి మీరు ఖచ్చితంగా ఫిదా అవుతారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్ గారు నటించారు. అంటే చాలామంది గ్లామరస్ రోల్స్కే పరిమితం అవుతుంటారు హీరోయిన్స్, కానీ ఈ సినిమాలో ఈవిడకి ఒక పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. దాన్ని ఆవిడ కూడా చాలా చక్కగా వినియోగించుకుంది. ఇంకా ఈ సినిమాలో నాగబాబు గారు, రావు రమేష్ గారు, ప్రియదర్శి, నేను, విద్యుల్లేఖ గారు, అలాగే మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అబ్బాయి రాజా గారు, వీళ్ళందరూ కలిసి ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా 25వ తేదీ రిలీజ్ కాబోతుంది. మీరందరూ చూసి దాన్ని సూపర్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ విషయానికి వస్తే, మన వెంకీ అట్లూరి గారు, మీ అందరికీ బాగా తెలుసు తొలి ప్రేమ సినిమా వరుణ్తేజ్ గారిది ఎంత పెద్ద హిట్ అయిందో, ఆ సినిమాలో మిమ్మల్ని కథలో ఇన్వాల్వ్ చేసిన విధానం కానీ, ఆయన రాసుకున్న డైలాగ్స్ చాలా న్యాచురల్గా ఉండే విధానం కానీ, ఇవన్నీ మిమ్మల్ని ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం. అలాగే ఈ మిస్టర్ మజ్ను సినిమా కూడా అంతే పెద్ద హిట్ అవ్వద్ది, ఎందుకంటే ఇందులో కూడా చాలా ఆ లవ్ సీన్స్, క్యూట్ క్యూట్ లవ్ సీన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ, ఆ డ్యాన్స్ బిట్స్, ఫైట్స్, అన్ని రకాలుగా కామెడీ, అన్ని రకాలుగా ఫుల్ మీల్స్ లాంటి సినిమా మిస్టర్ మజ్ను. దీన్ని కూడా అంతే పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.